ప్రజలు ఈ దేశానికి మోడీ గారే కావాలి, ప్రధానిగా ఆయననే ఉండాలి, వారి నేతృత్వంలోనే దేశం ముందుకెళ్తుంది, మోడీ గారి నేతృత్వంలోనే దేశం అభివృద్ధి చెందుతుంది, అవినీతి రహితమైనటువంటి పరిపాలన, కుటుంబ సభ్యుల జోక్యం లేనటువంటి పరిపాలన, ఒక ప్రజా పరిపాలన దేశంలో రాబోతుందనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారు అద్భుతమైనటువంటి మెజార్టీతో ఎవరు ఊహించని విధంగా హ్యాట్రిక్ సాధించబోతున్నారు. తెలంగాణలో కూడా ఇప్పటికే ప్రజలు నిర్ణయించుకున్నారు. తెలంగాణలో కూడా డబుల్ డిజిట్ తో మెజార్టీ స్థానాలు భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంటుంది. మీకు ప్రజలకు అందరికీ తెలుసు, 2018లో జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో, శాసనసభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి 6.8% ఓటు రావడం జరిగింది. ఒకే ఒక స్థానాన్ని మేము గెలవడం జరిగింది. కానీ అదే 3 నెలల తర్వాత, 100 రోజుల తర్వాత జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో 19% ఓట్లతో మా సొంతంగా 4 పార్లమెంట్ స్థానాలు ఆ రోజు గెలవడం జరిగింది. 2018 2019కి ఈ రోజుకు తేడా ఉంది. ఈరోజు స్పష్టంగా ప్రతి గ్రామంలో, ప్రతి ఇంట్లో దేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారి పట్ల ఒక సానుకూలమైనటువంటి చర్చ ఉంది. నరేంద్ర మోడీ గారి పనితీరు పట్ల ప్రజలు ఒక సానుకూలమైనటువంటి స్పందన వ్యక్తం చేస్తా ఉన్నారు. ప్రస్తుత దేశ పరిస్థితిలో నరేంద్ర మోడీ గారే మళ్లీ ప్రధానిగా ఉండాలని అన్ని వర్గాల ప్రజలు దేశంలో కోరుకుంటున్నారు, అన్ని ప్రాంతాల ప్రజలు కోరుకుంటున్నారు. కాబట్టి 2018-19 ఎన్నికలు పోల్చి చూసినట్లయితే 2019లో వచ్చినటువంటి 4 సీట్లు ఏదైతే 100 రోజుల్లో ఏదైతే తెలంగాణలో మార్పు కనిపించిందో, ఈసారి అద్భుతమైనటువంటి స్పందన నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా వస్తుంది. ఆ యొక్క కార్యాచరణ ప్రణాళికతోటే మేము 28 నాడు నుంచి ముందుకెళ్తాం. ఇప్పటికే అన్ని జిల్లాలలో సమీక్ష సమావేశాన్ని నిర్వహిస్తా ఉన్నాం. ఈరోజు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి సమీక్ష సమావేశాలు కూడా నేను స్వయంగా పాల్గొంటున్నాను. రేపు హైదరాబాద్ పార్లమెంట్కి సంబంధించినటువంటి సమావేశాలు రేపు నేను పాల్గొంటాను. ఈ రకంగా తెలంగాణలో ఉన్నటువంటి అన్ని శాసనసభ నియోజకవర్గాల్లో శాసనసభ స్థాయిలో సమావేశాలు పూర్తి చేసుకున్నాం. వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికలకు పూర్తిగా పార్టీ యంత్రాన్ని సిద్ధం చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఆ దిశలోనే ఈరోజు పార్టీకి సంబంధించినటువంటి పోలింగ్ బూత్ స్థాయి నుంచి సమావేశాలు మళ్లీ నిర్వహించడం కోసం మండల కమిటీలను మరింతగా పటిష్టం చేసుకోవడం కోసం ఒక కార్యాచరణ ప్రణాళికతో జనవరి అంతా కూడా సంస్థాగతంగా పార్టీని పటిష్టం చేసేటువంటి కార్యక్రమం చేపడతాం. అనేక మంది కొత్త యువత ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ వైపు చూస్తా ఉన్నారు. ఆ యువతనంతా కూడా బీజేపీ హక్కున చేర్చుకొని వారందరినీ కూడా వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మోడీ గారి ప్రభుత్వం 3వ సారి మళ్లీ అధికారంలో రావడం కోసం అన్ని రకాల సహాయ సహకారాలు ఆ యొక్క యువత ద్వారా భారతీయ జనతా పార్టీ సేవలు తీసుకుంటుంది.
ఆ దిశలోనే ముందుకెళ్తామని ఈ సందర్భంగా మనవేస్తున్నాను. ఈరోజు మీకు అందరికీ తెలుసు, డిసెంబర్ 26వ తేదీ. ఈరోజు దేశవ్యాప్తంగా భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో వీర బాల దివస్ పేరుతోటి కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నాం. నేను ఇంతకుముందే అమీర్పేటలో ఆ కార్యక్రమంలో పాల్గొని వస్తా ఉన్నాను. సిక్కు ఖల్సా పంత్లో పదవ గురువు అయినటువంటి శ్రీ గురు గోవింద్ సింగ్ ఆ రోజు ధర్మరక్షణ కోసం మొఘలులతో పోరాటం చేసి వారు అమరవీరుడు కావడం జరిగింది. అదేవిధంగా మొఘలుల దౌర్జన్యానికి, మొఘలుల ఆక్రమణకు పోరాటం చేస్తూ గురు గోవింద్ సింగ్ సంబంధించినటువంటి ఇద్దరు పెద్ద కుమారులు కూడా అదేవిధంగా బలిదానమయ్యారు. చివరకు వారి చిన్న కుమారులైనటువంటి జోరావర్ సింగ్, పతే సింగ్, 9 సంవత్సరాల జోరావర్ సింగ్, 7 సంవత్సరాల పతే సింగ్ ఇద్దరును కూడా బందీ చేసి, ఔరంగజేబు మీరు సిక్కు మతాన్ని వదిలేసి ఇస్లాం మతానికి స్వీకరించాలని చెప్పి ఆ పసిపిల్లలను ఒత్తిడి చేయడం జరిగింది. జైల్లో పెట్టి అనేక రకాల హింసించడం జరిగింది. కానీ ఆ ఇద్దరు పసిపిల్లలు కూడా, జోరావర్ సింగ్ 9 ఇయర్స్, పతే సింగ్ 7 ఇయర్స్, ఆ వయసులో కూడా పసిపిల్లలు ఉన్నప్పుడే గురు గోవింద్ సింగ్ వాళ్ళందరూ కూడా ధర్మం పట్ల మరి త్యాగం పట్ల, పోరాటాల పట్ల పసిపిల్లలకు చిన్నప్పటి నుంచే అనేక రకాలుగా నేర్పడంతో ఆ పసిపిల్లలు, మేము మా తండ్రి గారి అడుగుజాడల్లో మేము నడుస్తాం తప్ప మేము ఇస్లాం స్వీకరించే ప్రసక్తి లేదని చెప్పి ఆ యొక్క మొఘల్ రాజులకు, మొఘల్ సైన్యానికి చెప్పడం జరిగింది. తమ ఊపిరి ఆపివేసినా కూడా నమ్మిన ధర్మాన్ని తదించకుండానే ధర్మ పరిరక్షణ కోసం ఆ పసిపిల్లలిద్దరూ త్యాగం చేయడం జరుగుతుంది. చిన్నపిల్లలైనటువంటి విచక్షణ లేకుండా ఆ రోజు ఔరంగజేబు రాజ్యంలో మొఘల్ రాజు, మొఘల్ సైన్యము సజీవ సమాధి చేసి వాళ్ళ ప్రాణాలు తీయడం జరిగింది. అందుకే గత సంవత్సరము సాంస్కృతిక మంత్రిత్వ శాఖ తరఫున మేము మొదటిసారిగా ఈ యొక్క 26వ తేదీ డిసెంబర్ వీరబాల దివస్గా ఢిల్లీలో ఆజాద్ కా అమృత్ మహోత్సవ్ సంబంధించినటువంటి కార్యక్రమంలో భాగంగా భారత ప్రభుత్వం తరఫున కార్యక్రమం చేపడితే దానికి ప్రధానమంత్రి గారు ముఖ్య అతిథిగా వచ్చి ఈ యొక్క గురు గోవింద్ సింగ్ కొడుకులు చేసినటువంటి, కుమారులు చేసినటువంటి త్యాగానికి ఈ దేశమంతా కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఏ రకంగా ధర్మం కోసం, నమ్మిన సిద్ధాంతం కోసం ప్రాణత్యాగం చేశారో, భావితరాలకు తమ ధర్మ నిరతిని ఏ రకంగా చాటి చెప్పారో దాన్ని అన్ని వర్గాల యువత కూడా, బాలులు కూడా ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి భారత ప్రభుత్వం తరఫున ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్ 26ను వీర బాల దివస్ గా ప్రకటిస్తామని చెప్పి, నిర్వహిస్తామని చెప్పి నిర్ణయం తీసుకుని మొదటిసారి ఈ సంవత్సరం దేశమంతా కూడా వీర బాల దివస్ గా కార్యక్రమం చేపడుతున్నాము. ఈరోజు దేశంలో ఉన్నటువంటి పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు, మంత్రులు, కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు,
అందరూ కూడా తమ తమ ప్రాంతాలలో ఉన్నటువంటి గురుద్వారాలకు వెళ్ళడము, ఈ యొక్క గురు గోవింద్ సింగ్ కుమారులైనటువంటి జోరావర్ సింగ్ ఫతే సింగ్ సంబంధించినటువంటి త్యాగానికి బలిదానానికి శ్రద్ధాంజలి నివాళులు అర్పించేటువంటి కార్యక్రమం ఈరోజు చేస్తా ఉన్నాం. దేశమంతా కూడా అది వారి త్యాగము దేశ సమగ్రతకు సమైక్యతకు అద్దం పడతా ఉంది అనేటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది.